కానీ ఈ రోజు మెజారిటీ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా టిఆర్ఎస్ పార్టీలో లేరు అధికారంలో ఉంది కాబట్టి టిఆర్ఎస్ లో ఉన్నారు తమ వ్యాపారాలు తమ కార్యక్రమాలకు ఏదేచ్చగా కొనసాగించొచ్చని టిఆర్ఎస్ లో ఉన్నారు తప్ప పూర్తిగా ఈ రోజు టిఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ వ్యతిరేక వాతావరణము తెలంగాణ ప్రజల్లో ఉంది వాళ్ళందరూ మీ మీద దాడి చేస్తారు కాబట్టి ఒక శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడమే లేదునదో ఇది ఒక చేతరాని కారణమే ప్రభుత్వము శాంతి భద్రతలు పరిరక్షించలేదు కాబట్టి మీరు ప్రజా సంఘాల వాయిత ఆపండి అని చెప్పి అరెస్ట్ చేయబడుతున్నారు ఈ ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణలో నాకు చేత కాదు అని పరోక్షంగా ఒప్పుకుంది ప్రత్యక్షంగా ఒప్పుకుంది వాస్తవానికి అరకంగా కాదు తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతమైనటువంటి పోలీసు టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక తెలంగాణ పోలీసు వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు అది వేరే విషయం కానీ తెలంగాణ పోలీసులు చాలా సమర్థులైన పోలీసులు నేను హోమ్ మినిస్టర్గా 2 సంవత్సరాలు పనిచేశాను అనేక రాష్ట్ర పోలీసులతో పోల్చి చూసినట్లయితే మన తెలంగాణ పోలీసు వ్యవస్థ చాలా మెరుగైనటువంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఉండేది కానీ కల్వకుంట్ల కుటుంబ పుణ్యవాణి తెలంగాణ పోలీస్ వ్యవస్థ కూడా దాని ప్రతిష్ట కూడా దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఫోన్ మాట్లాడాలంటే మా ఫోన్ ఎక్కడ ట్యాప్ అవుతుందనేటువంటి భయపరిస్థితిలో ఉన్నారు కాబట్టి పోలీసులు ఈ రోజు మేము మీకు రక్షణ కల్పించలేము కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడమే లేదునదో ఈ ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగానికి దిగజారుతనానికి అడ్డుపడతా ఉంది మీకు అందరికి తెలుసు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు అయినటువంటి అమిత్ షా గారు మునుగోడు సభకు వస్తే 30% మాత్రమే ఆ గ్రౌండ్లో ఉన్నారు ప్రజలు 70% గ్రౌండ్కు చేరుకోలేకపోయారు అనేక రకాల అడ్డంకులు సృష్టించారు వాహనాలు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఆపారు కాబట్టి ఆ సభ ముఖ్యమంత్రి గారు పోల్చుకున్నారు నాకు ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంత పదవం నాకుంది నా దగ్గర అధికారంలో ఉంది నా దగ్గర అధికారం ఉంది అయినా ఆ సభకు తక్కువ వచ్చారు అమిత్ షా గారి మీటింగ్కు బీజేపీ మీటింగ్కు ఇంతమంది ఎట్లా వస్తారు కాబట్టి ఏదో రకంగా బీజేపీ పెరుగుదలని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే మనవి చేస్తున్నాను అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు కేసీఆర్ గారు తప్పకుండా తెలంగాణలో సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది మీ తరం కాదు కల్వకుంట్ల కుటుంబ తరం కాదు మీరు సంజయ్ గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన అనేక రకాలుగా మన జనగామలో కూడా చూశాం ఒక దిక్కు పోలీసులు ఒక దిక్కు టిఆర్ఎస్ కార్యకర్తలు ఇద్దరు కలిసి బీజేపీ కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉన్నారు చాలా దయనీయంగా దాడి చేస్తూ ఉన్నారు అరాచకంగా దాడులు చేస్తూ ఉన్నారు బయటికి తెలియకుండా దెబ్బలు కొడతా ఉన్నారు దెబ్బలు కనిపించకుండా కొడతా ఉన్నారు పోలీసులు నేర్చుకున్నటువంటి నైపుణ్యత అంతా కూడా ఈరోజు బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ నాయకుల మీద వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వారు వచ్చి
संजय गारु धर्ना वेशारु ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలో వచ్చి ధర్నా ఇవ్వొచ్చు ఎందుకు ధర్నా వేశారు నాకు ఇంతవరకు తెలియదు అక్కడ మేము ఏ రకంగా అడ్డంకులు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా అడ్డంకులు సృష్టించాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు మనస్సొత్తబడి मुख्यमंत्री गार आलोचना विधान मरी राष्ट्र मेमे उ कुटमे उ परपाले उतर राजकीय नायक प्रजल यानी प्रजा संघाल कुल संघाल विद्यार्थी संघाल अणि उवरू तिरक धर्ना चयुद्धुंदर तुम यह उद्यम कारण अडमको अनेक मंद अमरवीर याराट आधार अनेक मंद अमरवीर शवाल मीद कुर्ची लेचुकोनी कुर्चुन प्रभुत्वम अधिकारंलो अनेक संवत्सराल इंदिरा पार्क दग्गर धर्ना चौकनु धर्ना चेयकुंडा निषेध पेट्टिनटुवंटि गोप्प घनकीर्ति साधिंचिनटुवंटि महानुभावुडु मन गौरव मुख्यमंत्री गारु चवरक हाईकोर्ट जोक्यम चुस्कुचि इध प्रजास्वाम्य हक डाक्टर बाबा साहेब अंबेडकर प्रजल की हक नीक धर्रा चुस्कने अधिकार हक बाबा साहेब अंबेडकर अंदर की प्रभुत्म धर्ना चौक धर्ना चेयक निषेध विधि तपूनी हाईकोर्ट चंप चलू टीआरएस पार्टी की यह वारे ढिल धर्ना वाला को वाल कुट सभ्यू अनेक सारू रास्तार बस नेता वाल धर्ना चयवचु अधिकार मंत्री धर्ना चयवचु अधिकार मुख्यमंत्री धर्ना चयवचु का प्रतिपक्ष में भारतीय जनता पार्टी तेलंगा धर्ना चयुद्ध वार कुट अवनीति దుర్మార్గ పాలనను ఎక్కడ కూడా మేము అడ్డుకోవడానికి వీలేదు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి మంత్రులు తెలంగాణ పర్యటిస్తున్నారంటే అందర్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తారు వందరాది మందిగా అంతెందుకు భయమని అడుగుతా ఉన్నాను హైదరాబాద్ లో ధర్నాకు పిలిపిస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ముందస్తుగా అరెస్ట్ చేస్తారు ఇంత అరాచక పాలన తెలంగాణ ఉద్యమంలో కూడా చూడలే తెలంగాణ ఏర్పాటును తెలంగాణ ఉద్యమాన్ని వితిరేకించినటువంటి నాటి ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఆరోపించినటువంటి విధానం అప్పుడు కూడా లేదు గతంలో కూడా మనం చూసాం అనేక సందర్భాలలో నాది నిజాం తరా పరిపాలన నిజాం చాలా గొప్పవాడు నిజాం ఇంద్రుడు చంద్రుడు నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పినటువంటి వ్యక్తి నిజంగా అదే నిజాం ఇంకా ఉన్నాడు నేను నిజాం వారసుని కాబట్టి ఈ హక్కు తెలంగాణను పరిపాలించేటువంటి హక్కు నాకు నా కుటుంబానికి మాత్రమే ఉందనేటువంటి భ్రమలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వ व्यवहार शैली की तीव्र अभ्यंतर व्यक्तम मुख्य अधिकार भारतीय जनता पार्टी यानी मरो प्रतिपक्ष पार्टी यानी प्रजा संघाल
अनकूल में उड़ा अवसर लेनी अधर्म का मतम उड़कूद अन्याय का मत विवरी दुर्मार्ग विवरी अधिकार यंत्रांगा गुर्तुपेट्टुकोवाली राष्ट्र में यह देश में मन कल्ल मुंदु अनेक प्रभुत्वालु वच्चायिपोयायि कानी प्रजास्वाम्यम उंटुंदी राष्ट्रम उंटुंदी राजकीय व्यवस्थ उंटुंदी परिपालन व्यवस्थ उंटुंदी प्रजलु उंटारु मीकु टीआरएस पार्टी ओकटे राष्ट्र में शाश्वतमु కల్లకుంట్ల కుటుంబం ఒకటే ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలిస్తుంది అనేటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతరంగ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒక కేంద్ర మంత్రిగా లేక అనేక మంది ఎంపీలుగా శాసనసభ్యులుగా ఎవరు ఈ రోజు ఉన్నత అధికారులకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ గారు ఫోన్ లెటర్ ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. గతంలో ఈ రకంగా ఫోన్ లేకపోతే శాసనసభలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు, లోక్సభలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కానీ రోజు ఆ రకంగా అధికారులు మేము కలవకుంట్ల కుటుంబానికి శాశ్వతంగా మేము అధికారులుగా పనిచేస్తామని అనుకుంటున్నారేమో, కానీ అనేక మంది చరిత్రలో ఈ భారతదేశ 70 సంవత్సరాల కాలంలో అనేక మంది పాలకులు వచ్చారు పోయారు. కేసీఆర్ గారు శాశ్వతం కాదు, టిఆర్ఎస్ పార్టీ శాశ్వతం కాదు, కల్వకుంట్ల కుటుంబం అసలే శాశ్వతం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మెలగాల్సిన అవసరం ఉంది. మేమేమీ అమాయకులం కాదు. ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకునేటువంటి అవకాశం మాకు లేదనుకుంటే పొరపాటు అధికారులు. తప్పకుండా ప్రతి విషయాన్ని భవిష్యత్తులో కూలంకషంగా ఆలోచిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో శాంతి భద్రతల పేరుతో ఒక జాతీయ రాజకీయ పార్టీకి చెందినటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 18 రాష్ట్రాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క అధ్యక్షుడి యాత్ర అడ్డుకోవడమేయతున్నదో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి చర్య. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మునుగోడులో మనం చెప్తా ఉన్నారు రైతులు ఓటింగ్ వెళ్ళేటప్పుడైనా కరెంట్ మోటార్లకు మీటర్లకు దండం పెట్టిపోవాలట. నేను చెప్తా ఉన్నాను ప్రజలకు, ఎవరైతే ఓటింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా నిరుద్యోగం కనిపిస్తే 3000 పైచీలకు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి దండం పెట్టిపోవాలి. గ్రామాలలో దళితులకు దళిత బంధు ఇస్తానన్నారు, ఆ యొక్క దళిత బంధువుకు ఇవ్వనందుకు దళితులకు దండం పెట్టి ఓటేయాలి. దళితులే ముఖ్యమంత్రి చేస్తున్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి కుర్చీకి దండం పెట్టి ఓటేయాలి టిఆర్ఎస్ వ్యతిరేకంగా. 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు కాబట్టి దళితులందరూ కూడా భూమికి దండం పెట్టి మరి టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేయాలి. ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను, కేసీఆర్ వచ్చాడు పోయాడు అనేక రకాలుగా మాట్లాడాడు. అనేక సార్లు 2x2 మిషన్లో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కు
కుర్చీ లేసుకొని కూర్చున్నాడు ఎన్ని కుర్చీలలో ఎన్ని రోజులు కూర్చున్నాడో తెలియదు ఎక్కడ కుర్చీలు ఉన్నాయో కూడా తెలియదు ఏమనే ఎప్పుడు మునుగోడులో కూడా ఆయన కుర్చీ ఎత్తుకొని కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు వారు ఏ రకంగా మునుగోడు ఎన్నికలు ఉండబోతున్నాయో ఆయన బయరంగ సభలో అర్థమైంది ఈరోజు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ తో స్పష్టం చేసి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు మేము మా పార్టీ తరఫున ఒక శాసన సభ్యుడు తను గెలిచినటువంటి పార్టీకి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి బీజేపీలో చేరడం కోసం మేము బైరంగ సభ పెట్టుకున్నాం మరి వారు ఒక రోజు ముందు ఎందుకు బైరంగ సభ పెట్టాల్సి వచ్చింది కారణం ఏంటి ఇదా రాజకీయాలను తెలంగాణలో చేసేది ఇదా నీతులు మాకు చెప్పేది మీరు ఆడర బాదరగా మా బైరంగ సభ డేట్ ఇస్తారేం తర్వాత మాకంటే ఒక రోజు ముందు అకారణంగా బైరంగ సభ పెట్టాడు మాకు ఏం అభ్యంతరం లేదు ఒకటి గారు కేసీఆర్ గారు మీరు రోజు మునుగోడులో ఊరూరు తిరిగి బైరంగ సభలు పెట్టుకున్నా భయపడేది లేదు అదిరేది లేదు బెదిరేది లేదు ఆరెట్లు చేసినంత మాత్రాన యాత్రలు ఆపినంత మాత్రాన మీ కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆలోచన విధానం మారదు అని మనవి చేస్తున్నాను తెలుగు తెలంగాణకు సంబంధించినటువంటి కవులు కళాకారులు మేధావులు విజ్ఞానవంతులు విశ్లేషకులు ఈరోజు నడుము కట్టారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడేంత వరకు కూడా ఎవరు విశ్వసించరు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మంచి ఇంకా ఆరు నెలలు ఉంది మర్యాదగా మీరు మంచిగా పరిపాలన చేసి దిగేటప్పుడు మంచి పేరు తెచ్చుకొని వెళ్ళండి ఇంకా ఇప్పటికీ అప్రజాస్వామికమైనట్టు పేరు వచ్చింది చెడ్డ పేరు వచ్చింది కుటుంబ పాలన పేరు వచ్చింది ఎట్లా పోతారు పోయేటప్పుడైనా కనీసం మంచి పాలన చేసి వెళ్ళండి గడ్డ దిగండి కానీ ఆ రకం కాదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు ఏదైనా ఒక సంఘటన జరిగితే వరుసలు పెట్టి వంతుల వారిగా టార్గెట్స్ ఫిక్స్ చేసి నువ్వు ఇంతసేపు మాట్లాడాలి నువ్వు దీని మీద మాట్లాడాలి ఏం మాట్లాడే స్క్రిప్ట్ కూడా ముఖ్యమంత్రి గారు తయారు చేసి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు పంపిణీ చేసి ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళను బెదిరించే పరిస్థితికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే బీజేపీ వ్యతిరేకంగా మోడీ గారు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారో మెత్తగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఈరోజు ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనేక రకాలుగా బెదిరిస్తూ ఉన్నారు అనేక రకాల ఆదేశాలు ఇస్తూ ఉన్నారు అనేక మంది నియంతలు ఇంతకుముందు చెప్పిన నియంతలను చూశాము ఏ నియంత కూడా ఆగడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి సంజయ్ గారిని ఏ ప్రాతిపదికన మీరు మా యాత్రను అడ్డుకున్నారు ఏ ప్రాతిపదికన వారిని అరెస్ట్ చేశారు ఎవరి కారణంగా ఈరోజు యాత్రను అడ్డుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి మా బహిరంగ సభ విజయవంతం కావడంతో యాత్ర కారణ పెరగడంతో తనకు నిర్వహిస్తున్నటువంటి అనేక సర్వేలలో టీఆర్ఎస్ వ్యతిరేక ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో కేసీఆర్ గారు నిద్ర పట్టడం లేదు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతూ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో
అధికార పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. పరిపాలన గాలి కొట్టికేశారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు మోడీ గారు నేరకంగా తిట్టాలి, కేంద్ర ప్రభుత్వం నేరకంగా తిట్టాలి, బీజేపీ నేరకంగా తిట్టాలి, గవర్నర్ ఏం చేస్తున్నది, గవర్నర్ ఏ రకంగా అవమానం చేయాలి, ప్రధానమంత్రి ఏ రకంగా అవమానం చేయాలి, ఇదే విషయం ఉదయం నుంచి సాయంకాలం వరకు గవర్నర్ వ్యవస్థను నిర్మూలన చేస్తారు, మీరు ప్రధానమంత్రి వ్యవస్థను అవమానం చేస్తారు. మీరు ఒక పార్టీ కాదు, మీరు పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లింది, కానీ మీరు ఒక ముఖ్యమంత్రి, మీ కుటుంబం అంతా కూడా అధికారంలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు మీ కుటుంబంలో, మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి మాట కాబట్టి మీరు తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని తగ్గించేస్తున్నారు, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈ రోజు వ్యవహారం చేస్తా ఉన్నారు. మీరు ఒక్కరే, మీ కుటుంబం ఒక్కటే తెలంగాణ తెలియదు, తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు ఈ తెలంగాణలో పాల్గొన్నారు. కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చింది. కాబట్టి ఆ రోజు మహబూబ్నగర్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఓడించి బీజేపీ గెలిచింది. కాబట్టి తెలంగాణ ఎదగకపోతే పార్టీ జనతా పార్టీ జెండానే తెలంగాణ గడ్డ మీద ఎగరబోతుంది అనేటువంటి భయంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తప్ప కేసీఆర్కు లోపడి ఇవ్వలే. కేసీఆర్ ఒక్క పార్టీ ద్వారా తెలంగాణ రాలే. కాబట్టి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను, మోటార్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రైతులు మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీటర్లు పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏ రోజు కూడా ఆదేశించలేదు, కానీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్ విషయంలో కానీ, మీటర్ల విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో కానీ దేశమంతా ఒకే విధానం. మాది మీలాగా గజ్వేల్లో ఒక విధానము, సిద్దిపేటలో ఒక విధానము, పక్కన ఉన్నటువంటి దుబ్బాక ఒక విధానం మాది కాదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, యాత్రలకు ఏదైతే అడ్డు తగిలారో ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పి యాత్రను కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది ఎన్నికలు కావు, నేను కూడా తెలంగాణ పోరయాత్ర చేశాను, నాకు అప్పుడు ఏ పోలీసులు అనుమతి ఇవ్వలే, ఏ పోలీసులు అడ్డుకోలే. అన్ని రకాలుగా నేను తెలంగాణ ఉద్యమంలో 20 రోజుల యాత్ర చేపట్టాను, 333 మీటింగ్లు మాట్లాడాను. ఎక్కడ కూడా పోలీసులు బందోబస్తు చేశారే తప్ప ఎక్కడ కూడా అడ్డుకోలే. ఈరోజు నీకు పర్మిషన్ ఎక్కడిది అని చెప్పి నోటీసులు ఇస్తారు మా అధ్యక్షులకు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో మీ నోటీసులు ఏదైతే ఈరోజు ఇచ్చారో అవి పూర్తిగా మీ యొక్క పిరికితనానికి, మీ అహంకార పూరితమైనటువంటి చర్యలకు, అధికార దుర్వినియోగానికి ఆ నోటీసులు అద్దం పడుతుంది. మేము ఏం పాత్రం ఖాతరు చేయము, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉదయం ఒక సర్వే, సాయంకాలం ఒక సర్వే చేయించుకుంటున్నారు, మధ్యాహ్నం టైపు ఇంకో కంపెనీ సర్వే ఇచ్చిస్తున్నారు.
ఎన్ని కంపెనీల సర్వేలు చేయించినా రోజుకి ఎన్నిసార్లు సర్వే రిపోర్ట్లు కిందికి మీదకి మీది కిందికి తిరిగేసి చూసుకున్నా కూడా తెలంగాణలో ప్రజల నిర్ణయాన్ని మార్చలేరన్న విషయాన్ని మన యేసు సెలవు తీసుకుంటున్నాను।